హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐపీఎల్ అప్డేట్స్ ఇవాళ మ్యాచ్ చూసిన చెన్నై ఫ్యాన్స్ అందరూ ఫుల్ ఖుషీగా ఉంటారు అనుకుంటున్నాను ఎందుకంటే చాలా మంది ఇవాళ కేకేఆర్ గెలుస్తుందని అనుకున్నారు ఇంకొంతమంది అయితే చెన్నైని క్రిటిసైజ్ చేయడానికి ఓడిపోతుందని బలంగా ఫిక్స్ అయినట్లున్నారు ఈరోజు చెన్నై ఓడిపోతుందని అనుకుని చెన్నైకి సపోర్ట్ చేసిన యాంటీ ఫ్యాన్స్ అందరికీ చెన్నై ఫ్యాన్స్ తరపున విజిల్ పడో మన పెద్దలందరూ ఒక మంచి మాట చెప్పారు నువ్వు చచ్చిన నలుగురిని బతికించుకొని మన ధోని అన్న ఎలాగో ఇంటికి వెళ్ళిపోతున్నాడు కానీ ఒక ఆర్సీబీ కింగ్స్ ఇలెవెన్ పంజాబ్ ఢిల్లీ ఎస్ఆర్హెచ్ నాలుగు టీంలకి ప్లే ఆఫ్ అసలు ఇచ్చి మన ధోని అన్న ఇవాళ ఇంటికి వెళ్ళిపోయాడు ఇక ఒక్కే మ్యాచ్ మిగిలింది ఆ మ్యాచ్లో కూడా చెన్నై ఘన విజయం సాధిస్తుందని నేను అనుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా ఇవాళ మ్యాచ్ హైలైట్స్ ఏంటో తెలుసుకుందామా ఇక టాస్ ఓడిపోయి బ్యాటింగ్ వచ్చిన కోల్కతాకి మంచి ఓపెనింగ్ దక్కింది ఈసారి ఓపెనర్లుగా శుభమ్ గిల్ నితీష్ రాణా వచ్చారు వీళ్ళిద్దరూ మంచి పార్ట్నర్షిప్ తీసుకువచ్చారు పవర్ ప్లే మిక్స్ పై సమయానికి వికెట్ కూడా పడకుండా కోల్కతా 48 రన్స్ చేసింది వీళ్ళిద్దరు ఫస్ట్ వికెట్ కి 53 రన్స్ పార్ట్నర్షిప్ తీసుకువచ్చారు ఇక టైమ్అవుట్ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మన ఎంఎస్ ధోని స్పిన్నర్లకు ఛాన్స్ ఇచ్చాడు వెంటనే కరణ్ శర్మకు బౌలింగ్ ఇచ్చాడు ఆ తర్వాత కరణ్ శర్మ వేసిన రెండో బంతికే క్లీన్ బౌల్డ్ అయిపోయాడు శుభమ్ గిల్ ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చాడు సునీల్ నారాయణ్ నిజంగా ఇవాళ కోల్కతా చేసిన తప్పేంటంటే రాహుల్ త్రిపాఠిని బ్యాటింగ్ కి పంపించకపోవడం ఎందుకంటే రాహుల్ త్రిపాఠి లాస్ట్ మ్యాచ్లో చెన్నై మీద చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు కానీ ఇవాళ సునీల్ నారాయణ్ బాగా నమ్ముకొని సునీల్ నారాయణ్ బ్యాటింగ్ ఇచ్చారు కానీ సునీల్ నారాయణ్ వచ్చి రాగానే ఒక భారీ సిక్సర్ కొట్టాడు కానీ ఆ నెక్స్ట్ బాల్కి అవుట్ అయ్యి త్వరగా వెళ్ళిపోయాడు ఇక తర్వాత బ్యాటింగ్కి వచ్చాడు రింకు సింగ్. రింకు సింగ్ కూడా ఇవాళ ఇచ్చిన అవకాశాన్ని వాడుకోలేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ధోని టాక్టిక్స్ ముందర రింకు సింగ్ ఎక్కువసేపు ఆడలేకపోయాడు 11 రన్స్ చేసి త్వరగా అవుట్ అయిపోయాడు ఇక కోల్కతాకి వికెట్లు పడుతున్న కొద్దీ నితీష్ రాణా చాలా స్లో ఇన్నింగ్స్ ఆడాడు నిజానికి ఇవాళ నితీష్ రాణా చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడనే చెప్పుకోవాలి ఎందుకంటే స్పిన్నర్ బౌలింగ్లో ఫోర్స్ కొడుతూ తన స్ట్రైక్ రేట్ని పెంచుకుంటూ అలాగే స్కోర్ బోర్డ్ని కూడా ముందరికి తీసుకెళ్లాడు ఇక నితీష్ రాణా 44 బాల్స్లో 7 ఫోర్స్ ఒక సిక్సర్తో తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని ఇవాళ మంచి టచ్లో కనిపించాడు ఒక పక్క నితీష్ రాణా చాలా మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు ఒక ఎండ్లో కోల్కతా బ్యాట్స్మెన్స్ ఫామ్లో లేరు మరో పక్క నితీష్ రాణా ఏమో మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు కానీ నితీష్ రాణా ఒక్కడే ఎంతసేపు అని ఆడగలడు కానీ నితీష్ రాణా కరణ్ శర్మ వేసిన 16th ఓవర్లో వరుసగా 3 సిక్సర్లు బాది స్కోర్ బోర్డ్ని మొత్తం చేంజ్ చేశాడు దీంతో ఇవాళ చాలా ఊపు మీద ఉన్న నితీష్ రాణా ఖచ్చితంగా సెంచరీ కొడతాడని అనుకునే లోపే ఎంగిడి బౌలింగ్లో క్యాచ్ అవుట్ అయి వెనుదిరిగాడు దీంతో శామ్ కురాన్ మంచి క్యాచ్ పట్టడంతో ఈసారి బ్యాటింగ్ వచ్చాడు దినేష్ కార్తిక్ దినేష్ కార్తిక్ అండ్ కోల్కతా ప్రజెంట్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ వీళ్ళిద్దరూ చాలా మంచి ఇన్నింగ్స్ ఆడారనే చెప్పుకోవాలి ఎందుకంటే వీళ్ళిద్దరు స్కోర్ వేగాన్ని చాలా బాగా పెంచారు ఇయాన్ మోర్గాన్ అయితే 12 బాల్స్లో 15 రన్స్ చేసి త్వరగా అవుట్ అయ్యాడు కానీ దినేష్ కార్తిక్ మాత్రం 10 బాల్స్లో 21 రన్స్ 3 ఫోర్స్తో కొంచెం మెరుపులు మెరిపించాడనే చెప్పుకోవచ్చు ఇక ఓపెనర్గా వచ్చిన నితీష్ రాణా అయితే 61 బాల్స్లో 87 రన్స్ 10 ఫోర్స్ 4 సిక్సెస్తో తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని కోల్కతాకి ఒక మంచి స్కోర్ ఇచ్చాడని చెప్పుకోవాలి దీంతో 20 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి కోల్కతా 5 వికెట్స్ కోల్పోయి 172 రన్స్ చేసింది ఇక చెన్నైకి 173 రన్స్ మంచి టార్గెట్ అని చెప్పుకోవచ్చు కానీ ఇవాళ కోల్కతా ఫస్ట్ ఇన్నింగ్స్ చూస్తే ఖచ్చితంగా 200 స్కోర్ కొడుతుందని అందరూ అనుకున్నారు కానీ మన ధోని కెప్టెన్సీ ఇవాళ చాలా సక్సెస్ఫుల్ అని చెప్పుకోవాలి ఎందుకంటే చెన్నై బౌలర్లు చాలా మంచిగా బౌలింగ్ చేశారు ఇక చెన్నై బౌలర్స్లో ఎంగిడి 2 వికెట్లు తీయగా మిచెల్ శాండ్నర్ రవీంద్ర జడేజా కరణ్ శర్మ తలో వికెట్ తీశారు వీళ్ళందరూ మంచిగా బౌలింగ్ చేయడంతో కోల్కతా 200 రన్స్ చేయలేకపోయింది 173 రన్స్ టార్గెట్ చెన్నైకి నిజంగా ఇది చాలా మంచి టార్గెట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే చెన్నై కంబ్యాక్ అయిందని ఈ మ్యాచ్తో ప్రూవ్ అయింది ఇక ఓపెనర్గా వచ్చాడు గైక్వాడ్ గైక్వాడ్ గురించి మనం స్పెషల్గా చెప్పుకోవాలి ఎందుకంటే ఇతను ఆడిన 3 మ్యాచెస్లో 2 హాఫ్ సెంచరీస్ చేసుకున్నాడు ఇవాళ కూడా ఇతను చాలా అద్భుతంగా ఆడాడు నిజంగా ధోని ఈ సీజన్లో వాట్సన్ బదులు గైక్వాడ్ని తీసుకుంటే చాలా మంచిగా ఉండేది ఎందుకంటే డూప్లెసిస్ గైక్వాడ్ వీళ్ళిద్దరు ఓపెనింగ్ చాలా బాగా ఇస్తున్నారు సో గైక్వాడ్ని కనుక ధోని మొదటి నుంచే ఎంకరేజ్ చేసిండే ఖచ్చితంగా చెన్నై ప్లే ఆఫ్స్కి వెళ్ళేదని నేను అనుకుంటున్నాను ఇవాళ వాట్సన్ ఏం పెద్దగా స్కోర్ చేయలేదు వచ్చినప్పటి నుంచి టైమింగ్ మిస్ అవుతూ అలా ఇలా ఆడుతూ త్వరగా అవుట్ అయిపోయి వెళ్ళిపోయాడు కానీ గైక్వాడ్ అంబట్ రాయుడు వీళ్ళిద్దరు చాలా మంచి ఇన్నింగ్స్ ఆడారని చెప్పుకోవాలి ఒక రకంగా చెన్నై కంబ్యాక్ అయ్యిందంటే గైక్వాడ్ అంబట్ రాయుడు వీళ్ళిద్దరు ఇన్నింగ్స్ గురించి చాలా స్పెషల్గా చెప్పుకోవచ్చు గైక్వాడ్ అయితే 53 బాల్స్లో 72 రన్స్ చేశాడు 6 ఫోర్లు 2 భారీ సిక్సర్లు ఇక అంబట్ రాయుడు కూడా 20 బాల్స్లో 38 రన్స్ 5 ఫోర్లు ఒక సిక్సర్తో చాలా కీలక ఇన్నింగ్స్ ఆడారని చెప్పుకోవాలి అనవసరంగా రాయుడు అవుట్ అవడంతో ధోని బ్యాటింగ్కి వచ్చాడు ఇవాళ ధోని ఎలాగైనా మంచి ఫినిషింగ్ ఇస్తాడనుకుంటే వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయిపోయి వెనుదిరిగాడు కానీ ధోని అవుట్ అయ్యాక చెన్నై ఫ్యాన్స్ అందరూ చాలా భయపడిండొచ్చు ఎందుకంటే మ్యాచ్ మళ్ళీ టైట్ అవుతుంది ఒక పక్క రన్ రేట్ కూడా 10 నుంచి 12కి వెళ్ళిపోయింది కానీ జడేజా శామ్ కురాన్ వీళ్ళిద్దరు చాలా అద్భుతమైన బ్యాటింగ్ చేశారని చెప్పుకోవాలి నిజంగా చెన్నైకి లాస్ట్ 2 ఓవర్స్లో 30 రన్స్ అవసరం
ఈ టైంలో బౌలింగ్కి వచ్చాడు ఫెర్గ్యూసన్. ఫెర్గ్యూసన్ వేసిన ఓవర్లో జడేజా ఏకంగా ఒక సిక్స్ రెండు ఫోర్లు కొట్టడంతో ఆ ఓవర్లో 20 రన్స్ వచ్చాయి. నిజంగా చెన్నైకి చాలా అదృష్టం ఉందని చెప్పుకోవాలి. ఫెర్గ్యూసన్ ఈ ఓవర్లో ఒక నోబాల్ వేస్తాడు. ఆ ఫ్రీడ్ బాల్ని మన జడేజా భారీ సిక్సర్తో స్టాండ్స్ మీద కొట్టేసి నేను ఇంకా ఫామ్లో ఉన్నాను, మ్యాచ్ అయిపోలేదని అందరికీ గుర్తు చేస్తాడు. ఇక లాస్ట్ ఓవర్లో 6 బాల్స్కి 10 రన్స్ అవసరం. ఇక ఈ ఓవర్లో బ్యాడ్ లక్ ఏంటంటే జడేజా నాన్ స్ట్రైక్లో ఉన్నాడు. ఈ ఓవర్ వేయడానికి వచ్చాడు నాగర్కోటి. ఇక మోర్గాన్ అయితే నాగర్కోటికి చాలా టిప్స్ చెప్తున్నాడు. ఎందుకంటే ఇతను ఒక యంగ్ బౌలర్, 20 ఇయర్స్, ఈ ప్రెషర్ని తట్టుకుంటాడో లేదని చాలా మంది టెన్షన్ పడ్డారు. కానీ ఫస్ట్ 3 బాల్స్ చాలా మంచిగా బౌలింగ్ చేశాడు. ఇక 3 బాల్స్కి 7 రన్స్ అవసరం. ఆ టైంలో ఒక బాల్ డాట్ పడింది, 2 బాల్స్కి 7 రన్స్ అవసరం. కానీ జడేజా మాత్రం ఒక పక్క ఫుల్ కాన్ఫిడెన్స్గా కనిపిస్తున్నాడు. ఆ తర్వాత వేసిన బాల్ని జడేజా భారీ సిక్సర్ కొట్టడంతో చెన్నై ఖచ్చితంగా గెలుస్తుందని అందరూ అనుకున్నారు. ఇక 1 బాల్కి 1 రన్నే అవసరం. కానీ జడేజా ఈ బాల్ కూడా మ్యాజిక్ చేశాడు. ఆ తర్వాత బాల్ని కూడా భారీ సిక్సర్ కొట్టి సిఎస్కేని ఈజీగా గెలిపించాడు. దీంతో జడేజా 11 బాల్స్లో 31 రన్స్ నాట్అవుట్, 2 ఫోర్లు 3 భారీ సిక్సర్లతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్ ఓటమితో కోల్కతా ప్లే ఆఫ్ ఆశలు దాదాపు మాయమైనట్లే. ఇక కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ అద్భుతమైన విజయం సాధించింది. సిఎస్కే ఫ్యాన్స్ అందరూ ఇవాళ జడేజా ఇన్నింగ్స్ చూశారు కదా, మీరు ఎలా ఫీల్ అయ్యారో కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా రాయండి. ఇక నేను మీ అందరికీ చెప్పాను నిన్న, ఏ టీంకి అయితే ఎక్కువ కమెంట్స్ వస్తున్నాయో ఆ టీమే తప్పకుండా గెలుస్తుందని. అండ్ నిన్న సిఎస్కేకి దాదాపు 90% కమెంట్స్ సిఎస్కే గెలుస్తుందనే వచ్చాయి. సో ఇవాళ సిఎస్కేనే గెలిచింది. అండ్ రేపు జరగబోయే మ్యాచ్ వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ పంజాబ్. రేపు పంజాబ్ గెలిస్తే ప్లే ఆఫ్స్కి వెళ్తుంది. ఇన్ కేస్ రాజస్థాన్ గెలిచింది అనుకోండి మళ్ళీ టైట్ అయిపోతుంది. సో రేపు నాకు తెలిసి ఖచ్చితంగా రాజస్థాన్ గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. ఇక రేపు ఏ టీం గెలుస్తుందని మీరు అనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా ఆ టీమే గెలుస్తుంది, కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు మ్యాచ్ అయిపోయాక.